హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీళ్ళిద్దరి చరిత్ర ఒక పెద్ద ఘనమైన చరిత్ర ఉంది ఫైనల్స్లో ఇద్దరు ఆడిన సందర్భాలు చూసాం టూ థౌజండ్ ఎయిటీన్లో ఇద్దరికి క్లోజ్లీ కంటెస్టెంట్ మ్యాచ్లు చూసాం లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళిన మ్యాచ్లు చూసాం లాస్ట్ బాల్ దాకా వెళ్ళిన మ్యాచ్లు చూసాం ధోని బ్రిలియన్స్ చూసాం రాయుడు అద్భుతమైన ఆట తీరు చూసాం రషీద్ ఖాన్ మంచి బౌలింగ్తో చెన్నైని కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చూసాం రన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం చాలా ఉన్నాయి ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే సో బేసిక్గా ఈ రెండు టీంలు ఆడుతున్నారు ఒక టీం ఎవరైతే హ్యాపీగా మంచి పొజిషన్లో ఉన్నారు ఇంకొక టీం డెఫినెట్గా పైకి రావాలి రెండు పాయింట్లతో ఉన్న ఒకటి సెకండ్ పొజిషన్లో ఉంటే ఇంకొకటి రెండు పాయింట్లతో ఉన్నారు సో ఈ డిఫరెన్స్ అనేది ఉంది ఇక్కడ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా చాలా అద్భుతంగా వాళ్ళు తీరుని ప్రదర్శిస్తూ వచ్చారు ఒక మంచి విక్టరీ వాళ్ళకి అండ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆడే వికెట్ చూసుకుంటే కనుక ఒక టూ పేజ్డ్ వికెట్లా కనిపిస్తోంది ఢిల్లీ వికెట్ అది అండ్ ఆ టూ పేజ్డ్ వికెట్ మీద స్లోవర్ బాల్స్ అండ్ అలాగే స్పిన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆప్షన్స్లా కనిపిస్తాయి సో స్ట్రోక్ మేకింగ్ స్టిల్ బికమ్స్ డిఫికల్ట్ దేర్ అండ్ ఇలాంటి పిచ్చులు కొంచెం పోలినట్టుగా ఇక్కడ చెన్నై వికెట్ కూడా ఉంటుంది కాబట్టి సిఎస్కే ఫేవరెట్గా స్టార్ట్ అవుతారని చెప్పుకోవాలి ఎటువంటి సందేహం లేదు బట్ అగైన్ ఢిల్లీ వికెట్ అది ఢిల్లీ అనగానే పొద్దున సమ్మర్లో చాలా వేడిగా ఉంటాయి వింటర్లు అనేసరికి ఆ టెంపరేచర్ డ్రాప్ అనేది కనిపిస్తుంది దానివల్ల డ్యూ వచ్చే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది డ్యూ ఉంటుంది కాబట్టి సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కాస్త కష్టం అవుతుంది సో ఇక్కడ టాస్ అగైన్ బికమ్స్ క్రూషియల్ అది ఎంత క్రూషియల్ అవుతుంది ఏంటి అనేది పిచ్ మీద డిపెండ్ అవుతుంది ఎంత పిచ్ టూ పేజ్డ్గా ఉంది ఎంత పిచ్ కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది జనరల్గా సాధారణంగా ఢిల్లీ వికెట్ తీసుకుంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ చెప్పాడు అది అంత స్ట్రోక్ మేకింగ్ అంత ఈజీ కాదు ఆ పిచ్ అని చెప్పేసి బట్ స్టిల్ దాని మీద కూడా రన్స్ వచ్చిన సందర్భాలు చూస్తూ వచ్చాం కాబట్టి డ్యూ వచ్చిందంటే ఇట్ బికమ్స్ మచ్ మోర్ ఈజీ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచిందంటే కాస్త సమతుల్యంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే కనుక చెన్నై సూపర్ కింగ్స్ నాకు చెప్పినట్టుగానే ఫేవరెట్స్గా స్టార్ట్ అవుతారు హెడ్ టు హెడ్ రికార్డ్ తీసుకుంటే పద్నాలుగు సార్లు ఆడితే పదిసార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది నాలుగు సార్లు మాత్రమే ఎఫ్ఆర్హెచ్ గెలిచింది సో టెన్ ఫోర్ సిక్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది లాస్ట్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది యుఏఈలో జరిగిన ఐపీఎల్లో లాస్ట్ ఓవర్లో ఇరవై ఏడు రన్లు ఎంతో కావాలంటే అబ్దుల్ సమద్ బోలింగ్ చేశాడు ధోనీ అక్కడ ఫార్టీ సెవెన్ ఎంతో నాట్అట్ కేదార్ జాదవ్ డిఫెన్స్ మీద డిఫెన్స్ మీద డిఫెన్స్ ఆడిన ఇన్నింగ్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది శామ్కరన్ ఉన్నాడు ధోని ఉన్నాడు ఇది స్టార్టెడ్ ప్లే వాట్ వర్కౌట్ కాలేదు అది సో అలాంటి ఒక మ్యాచ్ ఇంకా ఫ్రెష్గా ఉంది అండ్ అదే కేదార్ జాదవ్ ఇక్కడ ఆడుతూ ఉన్నాడు సో ఎస్ఆర్హెచ్ గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకున్నాం వాళ్ళ ప్రాబ్లం ఏంటి టాప్ ఆర్డర్ చాలా చాలా స్టాక్ డబ్ అంటే వాన బేస్డ్ ఓకే తర్వాత వాళ్ళు మిడిల్ ఆర్డర్ అంతా కూడా అటు ఇటు ఇటు అటు ఉండి ఏం చేస్తారు అర్థంగానే ఒక అయోమయం అందరగోళ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకటి ది డోంట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ గెట్ ది ఎక్స్పీరియన్స్ గెట్ మనీష్ పాండే మనీష్ పాండేని తీసుకొచ్చి మనీష్ పాండే వస్తే ఒక ఫీల్డింగ్లో బాగా ఎఫర్ట్ చూపిస్తాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్ సరిగా ఆట్లేదు అన్నప్పుడు ఫీల్డింగ్లో ఆ పుష్ అనేది కావాలి సెగెట్ మనీష్ పాండే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది స్టోక్ మేకింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి కాస్త ఆ షీ ట్యాంకర్ రోల్ అది ఇది ఉంటే వార్నర్ బేర్స్ కొంచెం ఫ్రీగా ఆడతారు అది చాలా చాలా ఇంపార్టెంట్ కేన్ ఎలాగో ట్యాంకర్ రోల్ తీసుకుంటున్నాడు కాబట్టి వార్నర్ మెల్లిగా తన నేచురల్ సెల్ఫ్ గేమ్ ఇనిషియల్గా ఫస్ట్ టెన్ బాల్ సింగిల్స్ అవి ఆడుకొని మెల్లిగా షార్ట్ లాడటం మొదలు పెట్టాలి వార్నర్ గేమ్ చూస్తే మీరు స్ట్రైంట్ ఎట్ బాల్ టూ హార్డ్ అది కాకుండా టైమింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సంబడి నీడ్స్ సిట్ విత్ హిమ్ అండ్ టెలిం బాస్ కంగారు లేదని చెప్పేసి నాకు ఇంకా చాలా ఆశ్చర్యచకితమైన మాట ఏంటంటే వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో విల్ హ్యావ్ టు ప్లే విత్ ద టీమ్ దట్ ఈస్ గివెన్ బై బ సెలెక్టర్స్ ఉన్నాడు అంటే ఎవరో సెలెక్ట్ చేసిన టీంని వార్నర్ క్యాప్టెన్సీ వహించడం అనేది చాలా చాలా డిస్కనెక్ట్గా కనిపించింది అంటే యాజ్ అ క్యాప్టెన్ హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డిమాండ్ నాకు ఈ ప్లేయర్ కావాలి నాకు ఈ ప్లేయర్ ఉంది దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ అని బట్ అది లేదు అన్న మాట అనేది కొంచెం సర్ప్రైజింగ్గా కొంచెం షాకింగ్గా కనిపించింది సో హోప్ఫులీ అక్కడ మిడిల్ ఆర్డర్లో మళ్ళీ మనీష్ లాంటి ప్లేయర్ వచ్చేసాడంటే ఆ తర్వాత మళ్ళీ హాఫ్ కేదార్ జావ్ ఇన్ హాఫ్ విజయశంకర్ దగ్గర వేరే ప్రత్యామ్నాలు లేనప్పుడు తీసుకుంటాం విరాట్ సింగ్ ప్లేస్లో అబ్దుల్ సమాధిని తీసుకుంటాం ఫేస్ ఫిట్ సో అక్కడ మీకు ఉన్న సెవెన్లో విజయశంకర్ ఎడిదిరిగి బౌలింగ్ వేస్తున్నాడు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఉన్నారు ఆ ఎయిట్ నైన్ టెన్ లెవెన్లో హు హూ హూ కెన్ ఫిట్ యూ ద బెస్ట్ రషీద్ ఖాన్ ఎడుదిరిగి ఉన్నాడు అండ్ దెన్ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో మీరు స్పిన్నే వేయించాలనుకుంటున్నారా లేదా ఫాస్ట్ బౌలింగ్ వేయించాలనుకుంటున్నారా టూ పేజ్ వికెట్ కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ ఉంటే బెటర్ అనుకుంటున్నారా ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు కన్సిడరేషన్ ఒకవేళ పిచ్ అటు ఇటు ఉందంటే గెట్ సందీప్ శర్మీ భూమి ఫిట్గా లేడు అనుకుంటే భూమి షుడ్ బి ఫిట్ అనుకుంటే గెట్ భూమిన్ తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ కౌల్ కంటిన్యూ కంటిన్యూత్ సిద్ధార్థ్ కౌల్ సో త్రీ పేసర్స్ ఉన్నారు రషీద్ ఖాన్ ఉన్నాడు అండ్ ఇక్కడ మన ఇతని పేరు విజయశంకర్ కూడా ఉన్నాడు బోలింగ్ వేయడానికి అబ్దుల్ సమద్ వేగలితే లెక్స్పీనే వచ్చి వాడు ఇంకా టైం ఇచ్చుకుందాం అది అనుకుంటే అభిషేక్ శర్మ చేత కంటిన్యూ చేయించండి ఈజ్ బోలింగ్ వాళ్ళు సో ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు జగదీష్ సుచిత్ ఇంకా బాగా చేశాను దాని చేత కంటిన్యూ చేయించండి సో ఇక్కడ మన కాల్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ మనీష్ పాండే కమ్స్ ఎవరి ప్లేస్లో వస్తారు దాట్స్ చేంజ్ దట్ యూ హ్యావ్ టు సీ విరాట్ సింగ్ ప్లేస్లో మనీష్ పాండే వచ్చే ఫిక్స్ అయిపోయింది పక్క తీసిండని మిగతా టీమ్ అంతా యాస్టీస్ ఆడించవచ్చు మీరు సుచిత్ చేత ఆడించవచ్చు సుచిత్ బ్యాటింగ్లో కూడా బాగా ఉపయోగపడుతున్నాడు సో ఈ టీం అనేది కంటిన్యూ అయిపోతుంది అక్కడ సో ఈ టీంతో వెళ్ళి దే హెవ్ టు స్టిక్ విత్ ది వాట్ అంబాట్నె పర్వాలేదు అని చెప్పేసి ఒక ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇది చేంజెస్ కనిపిస్తున్నాయి మూవీస్ కంప్లీట్లీ నాట్ ఫిట్ లేదంటే ఐ నాట్ బీ సర్ప్రైజ్డ్ మూవీఎంస్ అంది బోత్ ప్లే టూ ప్లేస్ వికెట్ కదా గెట్ టూ బెస్ట్ బౌలర్స్ ఉన్న వాళ్ళందరిలో వాళ్ళిద్దరిని తీసుకొద్దాం సిద్ధార్థ కోహ్లీ వేస్తాను భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు అనుకోని రెండు చేయొచ్చు బట్ ఐడియలీ ఖలీల్ ఎక్స్పీరియన్స్ బౌలర్ కాబట్టి లాస్ట్ మ్యాచ్ రన్స్కి వెళ్ళాడు ఈ మ్యాచ్ ఆడతాడు ఆడడా తన తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది ఎలా తీసుకెళ్తాడు ఎవరెవరు ఉన్నారు ఆడడానికి ఈ కన్సిడ్రేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ ఆ కన్సిడ్రేషన్స్ వల్ల భూమి సందీప్లో ఇద్దరిని ఆడిస్తానని కొంచెం క్వశ్చన్ మార్క్ పడుతుంది ఇది ఎస్ఆర్ఎస్ లేదు ఏమైనా చేంజెస్ చేయాలా నాకైతే ఇంకొచ్చట్లా ఓన్లీ పాసిబుల్ చేంజెస్ మేబీ బ్రావో ప్లేస్లో మళ్ళీ లుంగి ఎంగిడి వచ్చేయచ్చు సో బ్రావో ప్లేస్లో వెంగిడి కమ్సింగ్ ఎంగిడి ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు దీపక్ చార్ష్ అర్దుల్ ఠాకూర్ ఉన్నారు ఇమ్రాన్ తాయర్ ఉన్నాడు నలుగురు బౌలర్స్ అక్కడ ఫిక్స్డ్గా కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి అండ్ దెన్ శామ్ కన్నెడ్ తిరిగి వాళ్ళకి మంచి బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు సో లుక్ వీళ్ళు కెట్ దైన ప్రతి ఒక్కళ్ళు బౌలింగ్ చేసేవాళ్ళే ఎందుకంటే మీరు అబ్జర్వ్ ప్రతి ఒక్కళ్ళు బ్యాటింగ్ చేసేవాళ్ళే ఫ్యాబ్ డూ ప్లేస్ రుతురాజ్ గైక్వాడ్ సురేష్ రాయినా రైడు ఎంతవరకు ఫిట్కున్నాడు చూసుకోవాలి రైడు కనుక పూర్తిగా రికవర్ కాలేదంటే కనుక ఒక గౌతమ్ గౌతమే వేరే ఆప్షన్లో ఉంటే గౌతమ్ తీసుకొచ్చు లేదు ఢిల్లీ కదా టూ పేజ్ వికెట్ కదా ఇంకొక స్పిన్నింగ్ ఆప్షన్ కావాలంటే ఒక కట్ మోహిందలీ మోహిన్ అలీ వచ్చారంటే ఎవరి ప్లేస్లో వస్తాడు బ్రావో ప్లేస్లో రావాలి అలాంటప్పుడు లుంగి ఎంగిడి బ్రావ లుంగి ఎంగిడి మోయినలు బ్రావలు కాంపిటీషన్ కనిపిస్తాం రాయుడు ఫిట్గా లేడనుకుంటే గట్ మన కృష్ణాభగవ తమ చేశారంటే తను ఎక్కడన్నా ఆడగలడు ఫ్లోటర్గా ఆడగలడు సో అప్పుడు టూ డౌన్ ఎంఎస్ ఆడే అవకాశాలు ఇంకా గట్టి పడతాయి విచ్ ఈస్ ఐడియల్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ రాయుడు ఫిట్టుగా ఉన్న కమెంట్ తీసుకోవాలి సో ఇక్కడ బేసిక్గా వాళ్ళకి ట్రబుల్ ఎక్కడ ఉంది నంబర్ ఫోర్ స్పాట్లో ట్రబుల్ ఉంది అండ్ అలాగే ధోని సామాన్ నెంబర్ సెవెన్ స్పాట్లో ప్రాబ్లం ఉంది నెంబర్ సెవెన్ స్లాష్ లెవెన్లో అంటే ఈ రెండు క్లబ్ చేసుకోవాలి మనం సెవెన్ మార్చారు బ్రావన్ మార్చారు సో వాట్ హ్యాపన్స్ ఎంగీడీ కమ్స్ అని ఒక టెన్లో ఆడతాడు టెన్ లెవెన్లో ఆడతాడు బ్రావర్ మార్చారు మొయిన వచ్చాడు మిగతా టీం అంతా సేమ్ ఉంటుంది సో ఈ కాల్ తీసుకోవాలి ఒకవేళ రైడు ఈజ్ నాట్ ఫిట్ కృష్ణ గౌతమ్ వచ్చారంటే కావాల్సిన ఆఫ్ స్పిన్నర్ కూడా వచ్చేసాడు ఇది టీం ఫసక్ ఉంటుంది కావాల్సిన ఆఫ్ స్పిన్నర్ వచ్చాడు రైడు లేకుండా బ్రావర్ ప్లేస్లో ఒక లుంగి ఎంగిడి వచ్చాడంటే డెత్ బాల్ బౌలింగ్లో షార్దుల్ ఠాకూర్ శామ్ కరన్ లుంగి ఎంగీడి ముగ్గురు వేయొచ్చు అండ్ స్పిన్నింగ్ విభాగంలో ఇమ్రాన్ తహీర్ కెన్ హ్యాండిల్ థింగ్స్ జడేజా ఎడు తిరిగి ఉన్న వాళ్ళకి కేయడానికి గౌతమ్ కూడా ఉన్న వాళ్ళకి సో వాళ్ళ దగ్గర ఎంత మంచి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి స్లో వికెట్ కదా షార్ట్స్ ఆడటం కష్టం కదా ఎక్స్ట్రా పేసని తీసుకొద్దామా ఆడిద్దామా ఇవన్నీ పక్కన పెడితే కనుక లుంగి ఎంగిడి మైట్ సమ్ ఒక రకంగా చెప్పాలంటే సమ్ వాట్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు చెన్నై సూపర్ కింగ్స్ ఇఫ్ ఐఫ్ నేను చెన్నై సూపర్ కింగ్స్ దృష్ట్యా మనం మాట్లాడుకున్నామంటే కనుక గెటింగ్ ఎంగిడిని కొంచెం చేస్తున్నారు చేస్తున్నా పేసీ లాగో లెవెన్ దాకా బ్యాటింగ్ చేస్తున్నారు అదే టెన్ దాకా వద్ది సో అది నాకు ఒక రకంగా చెన్నై సూపర్ కింగ్స్ లైనప్గా కనిపిస్తోంది అండ్ ఎంఎస్ ధోని అట్ నంబర్ ఫోర్ విల్ గివ్ ద మోర్ స్టెబిలిటీ ఫ్యాఫ్ బాగా ఆడుతున్నాడు రుతురాజ్ బాగా ఆడుతున్నాడు రైనా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు తర్వాత ధోని టేకింగ్ సమ్ బాల్స్ జడేజా బ్యూటిఫుల్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు కరణ్ బాగా ఆడుతున్నాడు సో వాళ్ళ దగ్గర మంచి లైనప్ ఉంది ఆల్ ఎస్ఆర్హెచ్ నీడ్స్ టు ఇస్ ఫస్ట్ వికెట్ తొందరగా పోగొట్టాలి ఫ్యాఫ్ రుతురాజ్గా ఎక్కువ పార్ట్నర్షిప్ను తొందరగా బ్రేక్ చేయగలిగితే మెల్లిగా ఇన్ రోడ్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ సడన్లీ అటు ఇటు అవుతుంది డ్యూ పడుతుంది అడ్జస్ట్ అవుతుంది అడాప్ట్ అవుతుంది అనుకుంటున్నప్పుడు రషీద్ లాంటి వాళ్ళు అండ్ అలాగే ఖలీల్ లాంటి వాళ్ళు లేకపోతే కౌల్ లాంటి వాళ్ళు ఇంకొంచెం బెటర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు సో ఫస్ట్ వికెట్ తీయడం అనేది ఎస్ఆర్హెచ్కి చాలా చాలా ప్రధానమైన సమస్య ఫస్ట్ వికెట్ ఇవ్వకపోవడం కూడా అంతే బాధ్యత వార్నర్ తొందరగా అంటే లేదా బేర్సో తొందరగా అంటే చాలా కష్టం సో వా ఆ పవర్ ప్లే ఎస్ఆర్హెచ్ చాలా చాలా జాగ్రత్తగా ఇప్పటిదాకా జరిగిన పవర్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ వాజ్ నాట్ ఏబుల్ టు మ్యాక్సిమైజ్ అండ్ ఆప్టిమైజ్ ఆప్టిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ రావాలి అంటే ప్లే బాగా ఆడాలి అండ్ ఈగ్ లెవెన్ గురించి మనం ఆడుకుంటే కీపర్ ధోనీ ధోని యాజ్ అ ఫ్యాంటాస్టిక్ రికార్డ్ అగెన్స్ ఎస్ఆర్హెచ్ సో కీపర్ ధోనీ బెస్ట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు హైయెస్ట్ రన్ కేటర్ ఎస్ఆర్ఎచ్కి సో బెస్ట్ ధోనీ కీపర్స్గా అండ్ దెన్ బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేస్తే డూప్లస్ ఇన్ పెట్టుకోండి డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన్ అండ్ సురేష్ రగ్నని పెట్టుకోండి సో నలుగురు అయిపోయారు ఇక్కడ అండ్ దెన్ నెక్స్ట్ యూ కమ్ టు ది ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా ఉన్న వాళ్ళకి శాంకర్ని పెట్టుకోండి సరిపోయింది ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే రషీద్ ఖాన్ని పెట్టుకోండి ఖచ్చితమైన ప్లేయర్ రషీద్ ఖాన్ కూడా అండ్ దెన్ ఇంకా బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎవరన్నా పెట్టుకోవాలా ఏంది పరిస్థితి అనుకుంటే కనుక ఇక్కడ ఇమ్రాన్ తాహిర్ ఆడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇమ్రాన్ తాహీర్ ఇంటు ద టీమ్ అండ్ అలాగే ఒక ఫాస్ట్ బౌలర్ని పెట్టుకోవాలి ఆ ఫాస్ట్ బౌలర్ డిసైడ్ చేసుకోవచ్చు అది దీపక్ చౌవచ్చు షార్దుల్ ఠాకూర్ అవ్వచ్చు లేకపోతే కనుక ఇక్కడ ఎవరన్నా సిద్ధార్థ్ కోహ్లీ ఎవరన్నా పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దిస్ లుక్ లైక్ ది ఈ లెవెన్ సో బేర్స్టో ఉన్నాడు ధోనీ ఉన్నాడు వార్నర్ ఉన్నాడు కేన్ విలియమ్సన్ ఉన్నాడు అండ్ అలాగే యూ హ్యావ్ హ్యాఫ్ టు ప్లేసీ సురేష్ రైము ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ లేదు కొంచెం ఇంకా ఆల్రౌండర్స్నే కొంచెం బెటర్ చేసుకుందాం అనుకుంటున్నా లేదా బౌలింగ్ ఇంకా బెటర్ చేసుకుందాం అనుకుంటే త్రీ బ్యాట్స్మెన్ పెట్టుకొని చూసుకోవచ్చు బట్ దిస్ లుక్స్ లైక్ నీ లెవెన్ టాస్ అయిన తర్వాత ఒకవేళ తహిర్ ఉన్నాడా లేదా దాన్ని బట్టి మనం కాల్ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో స్టార్టింగ్ ఫస్ట్ టార్గెట్ సెట్ చేసేవాళ్ళకి కష్టం అవుతుంది టు ప్లే ఎక్సెప్షనలీ వెల్ అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళకి ఆ డ్యూ అండ్ మిగతా కండిషన్స్ యూజ్ చేసుకుని ఆడాల్సిన అవసరం ఉంది దే షుడ్ నాట్ పానిక్ సో ఇది కథ సిఎస్కే విల్ స్టార్ట్ ఫేవరెట్స్ బట్ ఎస్ఆర్ఎస్ కనుక ఫోర్ పాయింట్స్కి వచ్చిందంటే ఆ మిడిల్ ఆఫ్ ద టేబుల్ కూడా ఓపెన్ అవుతుంది విచ్ ఇస్ వాట్ ఈస్ ఐడియల్ ఫర్ ద టోర్నమెంట్ సో అది ఓపెన్ అవ్వాలని చెప్పేసి ఎస్ఆర్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ ఉంటారు టాప్ పొజిషన్కి వెళ్ళాలని సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ ఉంటారు మంచి క్లాష్ కనిపిస్తుంది లెట్స్ ఈ వాస్ గోయింగ్ టు హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్